భారత భాగవత రామాయణ గ్రంథాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిందిగా చెప్తూ ఉంటారు. మిగతా గ్రంథాలతో పోలిస్తే వీటి యొక్క ప్రాశస్త్యం ఏంటి? నిజమే కదా, ఎన్ని గ్రంథాలు ఉన్నా ఎన్ని శాస్త్రాలు ఉన్నా సారాంశం ఒక్కటే. ఎన్ని కోట్ల కోట్ల గ్రంథాలు ఉన్నా శాస్త్రాణాం గ్రంథకోటిభి అంటూ వ్యాసుల వారు భారతంలో ఒక అద్భుతమైన సూక్తిని చెబుతారు. అదేమిటి అంటే పరోపకార పుణ్యాయ, ఇతరులకు ఉపకారం చేయాలి అది పుణ్యం. పాపాయ పరపీడనం, ఇతరులను బాధిస్తే అది పాపం. ఒక్క ముక్కలో యదుక్తం గ్రంథకోటిభి అంటూ వివరించాడు వ్యాసుల వారు. రామాయణం భారతం ఈ రెండు కూడా ప్రతి వ్యక్తికి రెండు కన్నుల వంటివి. రామాయణం కుటుంబ జీవనం ఎలా ఉండాలో వివరిస్తుంది. భారతం సమాజంతో మన ప్రవర్తన ఎలా ఉండాలో బోధిస్తుంది. ఈ రెండు ధర్మాన్ని బోధించేవి, రెండు కన్నుల వంటివి. అప్పుడు భాగవతం హృదయం వంటిది అవుతుంది. ఆత్మతో అనుసంధానం చేసుకోవడం, దైవం ఉనికిని గ్రహించడం, అంతరాత్మ ఉనికిని గ్రహించడం, లోన ఆలోచనలు పెంచుకోవడం. రామాయణం ఆరు కాండలు. కాండలు అంటే కొమ్మలు. భారతం పర్వం, చెరుకుగడ కణుపుకు పర్వము అని పేరు. సారం పర్వణి పర్వణి. చెరుకు సులభం, ఆ కణుపు తినడం కష్టం. కాబట్టి భారతం 18 పర్వములు. అలాగే భాగవతం స్కంధములు. ఏ చెట్టుకు ఆ చెట్టు, ఏ కొమ్మకు ఆ కొమ్మ. భాగవతంలో భగవద్భక్తుల కథలు ఉంటాయి. కనుక రామాయణం, భారతం, భాగవతం ఈ మూడు ప్రతి ఇంటిలో ఉండాలి. ఇతర పురాణాలు, శాస్త్రాలు, యోగ సూత్రాలు, ధర్మసూత్రాలు ఉంటే ఉండవచ్చును లేదా లేకపోవచ్చును, కానీ మఖలో పుట్టి పువ్వులో మాడిపోయేవే అన్ని కావ్యాలు, నాటకాలు, పుస్తకాలు అన్నీ కూడా. శాశ్వతంగా మిగిలేవి మూడే, రామాయణం, భారతం, భాగవతం.